సోమశిల పాపిరెడ్డి కావలి కాలువ ఆయకట్టుకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్య వైఖరిని రైతులు నిరసించారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని కావలి ఉదయగిరి రోడ్డులో సోమశిల కాలువ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహన రాకపోకలు నిలిచి కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని భీష్మించు కూర్చున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అప్పటికే 2 గంటలు దాటిపోవడంతో పోలీసులు, మండల తహసీల్దారు, సోమశిల కావలి కాలువ ఇంజనీరింగ్ అధికారులు వచ్చి నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించుకున్నారు. జలదంకి మండలంలో బ్రాహ్మణకరాక, అగ్రహారం, రామసంపాలెం, చిన్నకరక గ్రామాలకు చెందిన రైతులు కావలి కాలువ బారుకు ఇంజన్లు సాయంతో సాగు చేసేవారు 2 కారుగా వరి పంట చేపట్టారు. అధికారుల సూచనల మేరకే సాగు చేశారు. కానీ నాట్లు వేసే వరకు సాగునీరు అందించిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. మరోపక్క వీస్తున్న ఎదురుగాలులకు, ఎండల తీవ్రతకు పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆగ్రహంతో రాస్తారోకో చేసినట్లు తెలిపారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.